మన మున్సిపాలిటీలో ఎప్పుడు కూడా చరిత్రలో మనం చూడలేదు. ఓసీకి రిజర్వ్ అయితే, ఓసీ జనరల్ అయితే ఏ రిజర్వేషన్ కూడా లేకుండా మనము రఫానీ అన్నకు, ఒక మైనారిటీకి ఈరోజు మున్సిపల్ చైర్మన్ గా చిలుకలూరుపేట చరిత్రలో మనము ఇచ్చుకోగలిగాము. ఇది సామాజిక సాధికారత. అలాగే మన చిలుకలూరుపేట మార్కెట్ యార్డ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు. ఎస్సీలకు మన మార్కెట్ యార్డ్ని ఇచ్చుకున్నాము. మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రెండుసార్లు ఎస్సీలకు ఇచ్చినటువంటి ఘనత చిలుకలూరుపేట నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. అలాగే మరి ఎస్టీలకు సంబంధించి మరి ఏదైతే ఫైనాన్స్ కమిటీ ఉందో దానికి సంబంధించి, ఆ ఫైనాన్స్ కి కమిషన్ కి సంబంధించి మరి మెంబర్ గా ఎస్సీలకు సంబంధించి కోటా నాయక్ అన్నకు మనం ఇచ్చుకున్నాము. ఒక్కసారి ఆలోచించండి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఏ విధంగా సామాజిక న్యాయం జరిగిందంటే ఈ చిలకలూరుపేట నియోజకవర్గమే నిదర్శనం అని చెప్పి దమ్ముగా ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మాట్లాడుకునేటువంటి చరిత్రను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇచ్చారు. అలానే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఎక్కడ లేని విధంగా 2,000 కోట్లతో చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. చిలకలూరుపేటలో 900 కోట్లతో బైపాస్ పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. అతి తొందరలో కూడా 900 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ని మనం కంప్లీట్ చేసుకుని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాము. అలా చిలకలూరుపేట మంచినీళ్లకు సంబంధించి అమృత్ పథకాన్ని ఏదైతే 150 కోట్లతో మనకు తీసుకొచ్చారో, మరి ఆ 150 కోట్లలో గతంలో ఏదో పేరుకు ఒక ప్రాజెక్టు తెచ్చారు టీడీపీ హయాంలో, కానీ ఆ ప్రాజెక్టు తెచ్చి మన తలరాతలకు వదిలేశారు. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఈరోజు మనము 83 కోట్లు దానికి ఖర్చు పెట్టి మిగతాది సెంట్రల్ ఫండ్ నుంచి పెట్టి ఈరోజు శరవేగంగా కూడా అమృత్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్తూ చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఈరోజు మంచినీళ్లు మనం ఇవ్వబోతున్నాం రానున్న కాలంలో అని గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. అలాగే మనం చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి గారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఇక్కడికి సంబంధించి ఎస్సీలకు, బీసీలకు, కాపు కమ్యూనిటీకి సంబంధించి మనము ఇవన్నీ కూడా ఎస్సీ భవన్, బీసీ భవన్, కాపు కమ్యూనిటీ హాల్ ని తొందరలో మనం శంకుస్థాపన చేసుకునేందుకు అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం సిద్ధమయ్యామని గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాము. అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఆ రోజు ఎన్నికల ముందు నేను మాటిచ్చి మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నా సొంత డబ్బులు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరి ముస్లింలకు స్థాన స్థలాన్ని అందించినటువంటి పరిస్థితి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో నెలకొంది. ఇదే మాట ముఖ్యమంత్రి గారు చెప్తే ఇంకో 3 ఎకరాలు కూడా అవసరమవుతుందన్నా అంటే ఇంకో 3 ఎకరాలకు కూడా మరి మంజూరు చేస్తూ ఆ ఫైల్ కూడా చాలా స్పీడ్ గా ఉంది. తొందరలో మరి మన మైనారిటీలందరికీ కూడా ఆ 3 ఎకరాల్ని కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ దిశగా చూసుకుంటే నాడు నేడు పనులైతేనేమి, మనం చేసుకున్నటువంటి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా 6 నెలల ముందు మనం చూసుకున్నట్టయితే మన నియోజకవర్గంలో ప్రతి సచివాలయ పరిధిలో ముఖ్యమంత్రి గారు 20 లక్షలు అందరికీ ఇచ్చారు, ఇప్పుడు పెంచారు. 6 నెలల ముందే మనం అడగగానే మన చిలకలూరుపేట పట్టణానికి 40 లక్షల చొప్పున ఒక్కో సచివాలయానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. సీసీ రోడ్లైతేనేమి, డ్రైన్లైతేనేమి, అలాగే మన చిలకలూరుపేట పట్టణానికి టీటీడీ కళ్యాణ మండపం కావచ్చు, ఆ గుడికి సంబంధించి కూడా మన ముఖ్యమంత్రి గారు మరి మనకు ఎంతగా అండగా ఉన్నారో మీకు తెలుసు. దానికి 75 లక్షలు నా సొంత నిధులు ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర 3.5 కోట్లతో పూర్తి స్థాయిలో కూడా ఆ గుడిని బైపాస్ లో మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులని మనం తీసుకొచ్చాము. అలాగే నేను ఎమ్మెల్యే అయిన కొత్తలోనే చాలా మంది చెప్పారు, అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ని తీర్చిదిద్దు, ఇది తీర్చిదిద్దితే చిరకాలం మీ పేరుంటుందని. మరి మన ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మరి 100 పడకల హై ఎండ్ కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని చిలుకూరుపేట పట్టణంలో మనము ఏర్పాటు చేసుకోగలిగాము. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అది ప్రారంభించుకోవడం ఈరోజు మీ అందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామంటే మరి ఒక్కసారి ఆలోచన చేయండి, మన నియోజకవర్గంలో ఏ దిశగా మనం అభివృద్ధి పనులలో ముందుకు వెళుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అటు స్కూళ్ళు అయితేనేమి, అటు మనకు కావాల్సినటువంటి ప్రతి దాంట్లో కూడా మనం చక్కటి డెవలప్మెంట్స్ ని మనం చేసుకున్నాము. అలాగే కేంద్రీయ విద్యాలయాన్ని మనం తీసుకొచ్చాం ఇర్లపాడులో,
అలాగే మన గురుకుల పాఠశాలని మనము తీసుకొచ్చాము రాజాపేటలో, బోయపాలెంలో. ఈ విధంగా అనేక చెప్పుకుంటూ పోతే అనేక డెవలప్మెంట్స్ ని మనం చేశాము. మరి అవన్నీ కూడా తొందరలో పూర్తయిపోతా ఉన్నాయి. అలాగే మరి మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం, మన నియోజకవర్గానికి 1100 కోట్ల సంక్షేమాన్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం మనకు అందించిందనే చెప్పొచ్చు. మరి అనేక సంక్షేమ పథకాల ద్వారా మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే మన నియోజకవర్గానికి ఎంత మేలు జరిగిందో ఈ నంబర్స్ ద్వారా మీ అందరికి కూడా అర్థమవుతున్నాయని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఎవ్వరు టీడీపీ హయాంలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవ్వరూ ఇవ్వనటువంటి అవకాశాలని, అదృష్టాలని ఈరోజు మన జగనన్న ప్రభుత్వం మనకు అందజేస్తా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాలని, అదృష్టాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ మీద, ప్రతి ఎస్సీ మీద, ఎస్టీ మీద, మైనారిటీ మీద ఈ బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీస్సులు మన జగనన్నకు, మన జగనన్న, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉంటాయని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. అలాగే మరి మీ అందరి ఆశీస్సులతో ఇక్కడి నుంచి గెలుపొందాను. మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తగా, మరి జగనన్న సైనికురాల్లాగా మరి మీ అందరి ఆశీస్సులతో ఇక్కడి నుంచి గెలుపొంది మరి మీ మధ్య ఉన్నందుకు, మరి ఈ మధ్య కాలంలో జగనన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2 సార్ల నుంచి కూడా పార్టీ గెలుపుకు దూరం అవుతా ఉంది. అక్కడ పార్టీని గెలిపించాలనే ఒక ఛాలెంజ్తో ఒక ఆలోచన చేసి నన్ను మరి గుంటూరు వెస్ట్కి పంపించడం జరిగింది. ఇక్కడ మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నాను, నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా నా మనసు, నా అండ ఎప్పుడూ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక్కసారి మనము ఎన్నికల ముందుకు ఒక్కసారి కనుక వెళ్తే 1-2 విషయాలు మీకు గుర్తు చేస్తాను. నేను సమన్వయకర్తగా వచ్చి ఉన్నటువంటి రోజుల్లో ఫ్లెక్సీ కడితే కేసు, ఏదంటే పోలీసులు జులుం చూపిస్తారు, అధికార దర్పం చూపించేవాళ్ళు, పెత్తందారులు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టారో ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి పరిస్థితి నుంచి, ఒక బ్రిటిష్ పాలన నుంచి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం జగనన్న ఆశీస్సులతో మనమంతా సంతోషంగా ఉన్నాం. మీ అందరూ కూడా ఈ విషయాలు మర్చిపోకుండా రానున్న కాలంలో మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఫ్యాను మనం ఎప్పుడు మన ఫ్యాన్ని మనం ఖచ్చితంగా, ఏదైతే జగనన్న మన ఫ్యాన్ని గిరాగిరా చిలకలూరుపేటలో తిప్పారో అదే విధంగా తిప్పి మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ మీ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన నాయకుడు జగనన్నకి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.